బాబాయ్ అబ్బాయిలో ఇద్దరు డ్రామా ఆర్టిస్టులేనని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆయన అనుచరులపై ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సమీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీ అవినీతి బాగోతం ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. తన అనుచరుల చేత తనను చంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు వాస్తవమా కాదా అని సమీ ప్రశ్నించారు. తన ప్యాకేజీ సంగతి తరువాత చూద్దాం. కానీ నిన్నటి నుంచి ఫేస్బుక్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న నీ అనుచరులకు ఎంత ప్యాకేజీ ఇచ్చావో చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం సమీ మీడియాతో మాట్లాడారు. సోషలిస్ట్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా నీతిమంతుడు. అవినీతి అంటేనే మళ్ళీ అసహ్యం అతనికి. అతను వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఇద్దరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళిద్దరు కొట్టుకున్నట్లు నటిస్తున్నారు. ఆయన ఈయన కొట్టడు, ఈయన ఆయన కొట్టడు. కానీ మధ్యలో ప్రజలకు మడుకు సంపి పారేస్తున్నారు. వాళ్ళిద్దరు పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు కూడా పెద్ద డ్రామా ఆర్టిస్టులు. సారాయి అంగడ్లు ఇసుక మిగతావి పంచుకోవాలంటే ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు, పంచుకుంటారు. మళ్ళీ ఆ ఇంటి కాకి ఇక్కడ కూర్చోకూడదు, ఈ ఇంటి కాకి ఇక్కడ కూర్చోకూడదు. సయ్యద్ సమీ హుసేని నా పేరు. ఏ యధో నా కొడుకు గొంగన్ నేను. ఒకటి చెప్తే స్క్రిప్ట్ చదివే కర్మ నాకు లేదు. నిన్న మీరు చదివినారు, నిన్న మీరు స్క్రిప్ట్ చదివినారు. నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాల ఎవరు లేరు? నీ తోడు ఎవరు రారు? నా వెనకాల ఎవరు లేరు, నా తోడు ఎవరు రానప్పుడు మీకెందుకు ఉచ్చబడుతుంది? ఏదో డైలాగులు పడుతున్నారు. వాడెవడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టాడు ఎవరి కళ్ళలో ఆనందం కోసం అని చెప్పి. అరే చిట్లే, నువ్వు నాయనకు ప్రేమతో పెట్టావా? నీ నాయనకు ప్రేమతో పెట్టావా వీడియో నా మీద? ప్యాకేజీలు తీసుకునేది మీరు. మాట్లాడితే ప్రెస్ వాళ్ళ మీద పైన పడి కరుస్తున్నాడు. ప్రెస్ వాళ్ళందరూ దొంగలు యదవలు అని చెప్పి మంత్రి అయిన 4 నెలల్లో ప్రెస్ వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నావు. ప్రెస్ అన్న తర్వాత వాస్తవాలు ఏదంటాయో ప్రజలకు తెలియజేస్తారు. ఈ రోజు దాకా ప్రెస్ వాళ్లకు నువ్వు ఏదైతే నీ నోటితో చెప్పినావో ఆ పని చేయకపోగా ఏ ప్రెస్ మీట్ పెట్టినా గానీ ప్రెస్ వాళ్లను కడగడం, ప్రెస్ వాళ్లను విమర్శించడం, వాళ్ళను అవినీతి పనులని చెప్పడం. నువ్వు పెద్ద నీతి మంతుడివి. నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ పెంపుడు పందులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు 48వ డివిజన్కి 40 లక్షలు ఖర్చు చేసినాం, 9వ డివిజన్కి 70 లక్షలు ఖర్చు చేసినాం, గోగుల నాగరాజ చెల్లెల కోసం ఇంత ఖర్చు చేసినాం, 43వ డివిజన్కి 1,70,00,000 ఖర్చు చేసినామని. జనాల్లో నీకు ఓట్లు ఉంటే, ప్రజలు నీ తోడు ఉంటే అధికార పార్టీలో ఉండి ఎలక్షన్లలో దాదాపు వాళ్ళ అనుచరులు చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్క డివిజన్కి 1 కోటి రూపాయలు యావరేజ్కి వస్తుంది. అంటే 28 డివిజన్లకు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నువ్వు కార్పొరేటర్లను గెలిపించుకున్నావు. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ప్రేమ ఉన్నట్లు, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అన్నట్లు ఉదయం లేస్తే ప్రెస్ వాళ్ళని రెడ్లని తిట్టే అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఏందా? నీ గురించి మాట్లాడాలన్న సిగ్గు అసహ్యం ఉంది. ఖచ్చితంగా హైకోర్టులో విట్టేస్తున్నాను. ఈ క్లిప్పింగ్లన్నీ తీసుకున్నా ఎవరెవరు కామెంట్లు చేసి ఏ విధంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా నాకు హింసిస్తున్నారు మొత్తం ఫైల్ తయారు చేసిన హైకోర్టులో విట్టేస్తా, సుప్రీంకోర్టులో విట్టేస్తా. నిన్ను నీ అవినీతిని బయట పెట్టడానికి అవసరమైతే రోడ్డు మీద బిచ్చం అడుక్కుంటా, కానీ కోర్టులలో లాగి నువ్వు చేస్తున్న ఈ అరాచకాల అవినీతి మొత్తం రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రజలను తెలియజేస్తా. ఢిల్లీకి పోయి కూర్చుంటా మా పార్టీ జాతీయ అధ్యక్షుడితో కూడా మాట్లాడినాను. ఇక్కడ నా పార్టీ బలంగా లేకపోవచ్చు, ఇక్కడ నా పార్టీ బలంగా లేకపోవచ్చు, నా పార్టీ 17 రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఇతరులను వేలెత్తి చూపించే ముందర నువ్వు ఇంట్లో నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రం లేసుకొని గుండె మీద చెయ్యి పెట్టుకొని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నా దగ్గర నా కోసం అధికారం లేనప్పుడు నా కోసం కష్టపడిన వాళ్ళు ఈరోజు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళు, అరవం దేశంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, నీకు 5-స్టార్ హోటళ్ళలో నువ్వు పోయినప్పుడు నీకు కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చిచ్చేవాళ్ళు, వాళ్ళని నువ్వు దగ్గర చేసుకున్నావు. కానీ పార్టీ జెండాలు మోసిన వాళ్ళకి నువ్వేం చేసినావు? ఈ డ్రామాలు వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే ఒక డ్రామా కంపెనీ లాగా తయారైపోయింది. పాపం మా అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి, అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ యాక్టింగ్లను వీళ్ళ చేష్టలను నమ్మేస్తున్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి ఏదో పగటి కలగంటున్నాడు 175 సీట్లు వస్తాయని చెప్పి. ఇట్లాంటి నాయకులు 175లో నుంచి మధ్యలో ఉన్న 7ను తీసేస్తారు, కేవలం 10నే మిగిలేది. రాసి పెట్టుకోండి మీరు. వాస్తవాలు మాట్లాడితే
ప్యాకేజ్ అంట నువ్వు ఎంత ప్యాకేజ్ ఇచ్చినావ్ మీరు ఎంత ప్యాకేజ్ తీసుకొని మాట్లాడినారు ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ప్రశ్న మాట్లాడలేదు కదా ఈ రోజు ఏదో మీ చిన్నైన పెళ్లిలాగందరూ బట్టలు వేసుకొని స్నానాలు చేసుకొని సుర్మాలు తగిలించుకొని సుర్మా భోపాలి లాగా కూర్చున్నారు అక్కడ మీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చినారు ఏం కట్టలు తీసుకున్నారు అదే విధంగా ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ అనుచరులు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా సుమోట కింద తీసుకొని విచారించాలా నువ్వు ఎంత నీతి మంత్రుడివో నువ్వు ఎంత అవినీతి పరుడో తేలిపోవాలంటే కమాన్ రా పోదావరా శబరిమలకి పోదాం అయ్యప్ప స్వామి తల మీద చెయ్యి పెట్టి నీ బిడ్డల సాక్షిగా నేను అవినీతి పరుని కాదు నేను ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదని చెప్పు నీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటా లేకపోతే కింద దిప్ప ఇది మూసుకొని నీ పని నువ్వు చూసుకో ఎలక్షన్లు ఎంతో దూరంలో ఏం లేవు ఎలక్షన్లు వస్తున్నాయి నా వెనకాల జనాలు లేరు కదా నేను ఒంటరి వాడిని కదా నేను ఒంటరిని వాడిని అయినా కానీ నీ పందులకు ముళ్ళ పందులకు దాన్ని తోల్కొని తిరిగే నీకు ఎందుకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం కాలేదు వెయిట్ అండ్ సి వెయిట్ అండ్ సి నువ్వు చెప్తుంటావు కదా ఎవరెవరికి ఈఎంఎం ఇవ్వాలో మొత్తం ఇచ్చేస్తానన్నా అని చెప్పి అన్న నీకు కూడా మొత్తం ఇచ్చేస్తామన్నా నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.